హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అనీ వంటిల్లు ఈరోజు నేను ఇంట్లోనే క్రిస్పీగా ఈజీగా మొదటిసారి చేసిన పర్ఫెక్ట్గా మినుపగారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ని చూసినట్టయితే ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంది దాన్ని ప్రెస్ చేయండి నేను న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఇక్కడ నేను మినప్పప్పు ఒక కప్పు తీసుకొని ఒక ఐదారు గంటల పాటు నానబెట్టి నీళ్ళు వంపేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర మిరియాలు జీలకర్ర ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఈ ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల గారెలు అనేటివి మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు ఐస్ క్యూబ్స్ కొద్దిగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మినపప్పు బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వంట సోడా వంట సోడా ఎక్కువ వేయకూడదు వేయడం వల్ల ఇది నూనె బాగా పీల్చేసుకుంటుంది కాబట్టి జస్ట్ చిట్టికడ వేయాలి ఉప్పు రుచికి తగినంత అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే ఈ బ్యాటర్ అనేది ప్లఫీగా తయారవుతుంది లైట్ వెయిట్ అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఈ బీట్ చేసిన బ్యాటర్ వేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిండి అనేది పైకి తేలుతుంది అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీరు చూడొచ్చు ఈ పిండి బాగా లైట్ వెయిట్ ప్లఫీగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మిరియాలు జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వడల్ని ఈజీగా ఎలా వేయాలో చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈజీగా వేయచ్చు ఇక్కడ నేను ఒక కాఫీ ఫిల్టర్ తీసుకున్నాను ఈ జాలీతోనే నేను వడలు వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నూనె బాగా వేడెక్కింది ఈ కాఫీ ఫిల్టర్ పైన కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న రంధ్రం పెట్టుకొని నూనెలో వదలడమే ఇలాగా ఈ బ్యాటర్ని చిన్న చిన్న వడలుగా చేసి వేడివేడి నూనెలో వేసుకోవాలి ఈ వడలనేటివి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వాలి మీరు హై ఫ్లేమ్ పెట్టినట్టయితే ఈ వడలు పైకి మాత్రం బాగా వేగి లోపల మాత్రం పిండి అలాగే ఉంటుంది ఈ వడలన్నీ ఈజీగా వేసుకుందాము ఒకవేళ మీకు ఈ పిండి కనుక జాలికి అతుక్కున్నట్టయితే ఒకసారి ఈ కాఫీ ఫిల్టర్ అనేది వాటర్లో అలాగ తడిపేసి మళ్ళీ మినప్పిండి పెట్టి వడలేసుకోవచ్చు ఈ మినప వడలు బాగా ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ కలర్ కూడా వచ్చేసాయి ఇది పర్ఫెక్ట్ అండి ఈ కలరు ఇప్పుడు ఈ వడల్ని ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకుందాము అంతే ఇంట్లోనే హోటల్ స్టైల్లో మినప వడలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి మనకు మినప్పిండి మిగిలిపోతుంది ఆ మినప్పిండిని మనం ఫ్రి రెఫ్రిజిరేటర్లో పెట్టి ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మిగిలిపోయిన మినప్పిండితో చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను ఇవి కూడా మనం మార్నింగ్ మినపవడలు ఎంత క్రిస్పీగా ఉంటాయో ఈ పునుగులు కూడా అంతే క్రిస్పీగా వస్తాయి ఇలాగ మనము పునుగులు కూడా మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పునుగులన్నీ బాగా డీప్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఇవి కూడా ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు చూడొచ్చు ఇలాగా పర్ఫెక్ట్ కలర్లో పర్ఫెక్ట్ క్రిస్పీనెస్తో హోటల్ స్టైల్లో మనము మినప వడలు మినప పునుగులు ఇంట్లోనే చేసుకోవచ్చు నేను దీనికి ఈజీగా ఒక చట్నీ తయారు చేసి చూపిస్తున్నాను ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక ఒక రెండు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము పోపు పెట్టేసుకుందాము కొద్దిగా నూనె వేసి అది అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకొని ఇంగువ వేస్తున్నానండి చట్నీలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు వేయించి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు నేను వేయించలేదు ఒక రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చట్నీ బాగా గ్రైండ్ అయిపోయింది మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా అందులో ఈ చట్నీ వేసేద్దాము మీరు కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు పోయొచ్చు చట్నీలో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా ఈ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ వడల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే హోటల్ స్టైల్లో వడలు పునుగులు చట్నీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే వినిపౌడలు చాలా ఈజీగా చేసేస్తారండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలపగలరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అన్ని వంటిల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్